షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ 123 డివిజన్ అడ్డగుట్టలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నారాయణ శ్రీనివాసరావు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పలువురు నాయకులు కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నాకు టికెట్ ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఇందుకు కారణమైన సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే అరకపూడి గాంధీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత 20 సంవత్సరాలలో ఎన్నడూ జరగని అభివృద్ది ఈ 6 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ది చేశారని పేర్కొన్నారు. కాలనీలో ప్రచారం చేస్తుంటే ప్రజలు నన్ను ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులు మరియు సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. కార్యకర్తలు, ప్రజలు అందరూ సహకరించి నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని కోరారు. గెలిచాక ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండి ఆ సమస్య తక్షణమే తీరేలా చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాజులు. ఈ కాలనీ ఇంత ఆప్యాయతగా 14 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నో ఎదుర్కొని ఒడిదుడుకులు ప్రతి ఒక్కటే ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏ సపోర్టు లేక చెట్టు పుట్ట ఏదో తెలియక ఏదో వీధుల్లో తిరుగుతూ పబ్లిక్ సర్వీసులో ఉండాలి అనే ధ్యేయంతో ఈరోజు వరకు ఆ పోరాటాన్ని ఆపకుండా 2009 ఎలక్షన్లో ఓడిపోయినా నేను ఓటమి పాలయ్యానని చెప్పి మనసులో బాధపడుతున్నా. ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరోజు ప్రజాజీవితాన్ని గడుపుతూ ఈరోజు వరకు నేను చేసిన ఈ కృషిని గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యువరాజు కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా గురువర్యులుగా నన్ను వెంటబెట్టుకొని నాకు ఈ విధంగా రావడానికి కృషి చేసినటువంటి నా ఆత్మీయులు, నా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇంతమంది ఆదరాభిమానాలు పొందుతూ నా దగ్గర డబ్బు లేదు, టికెట్ రాదు అని ఎంతో ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉన్న టైంలో కేటీఆర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు నిజంగానే పాదాభివందనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రజలందరికీ ఇంత ఆదరాభిమానం నాకు అందించినందుకు మీ అందరికీ తల వంచి నమస్కరిస్తూ రేపు 1వ తారీఖున పోలింగ్ తేదీకి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారికి ఒక కానుకగా పంపిస్తారని చెప్పి మీ మనవి చేసుకుంటూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన నారాయణ శ్రీనివాస్ గారిని ఎంపిక చేయడం అధిష్టానం, మనందరికీ చాలా సంతోషమైన విషయం. ఈ కాలనీలో కానీ ఈ డివిజన్, నా పేరు వేణు మనోహర్ రెడ్డి, అడ్డగుట్ట సొసైటీ సెక్రటరీని, ఏరియా కమిటీ మెంబర్ని. అయితే ఇంతకుముందు మన కాలనీలో కానీ మరి ఈ హైదర్నగర్ డివిజన్లో శ్రీనివాసరావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి.
इंकोटे केटीआर गारु अभ्यर्थन चूसी सारी मंची अभ्यर्थि कावालनी मन नारायण श्रीनिवास गारिनि एंपिक चेयडं जरिगिंदि इप्पटिकि मनं गेलिचिनट्टे ओक माट चेप्ते काकुंटे एंदंटे एंत मेजारिटी रावाले मनमंदरं ई कार्यकर्तलं गानी अंदरं एंतो कृषि चेसि मन नारायण श्रीनिवास गारिनि गेलिपिंचुकोवाले इदि मन अंदरि बाध्यत तप्पनिसरिगा ఈ నాన్నేన శ్రీనివాస్ గారు గెలుస్తారని మా కాలనీ తరపున నా అభిప్రాయం శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి ఆయన చాలా 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 మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఈ కోవిడ్ టైం లో కూడా చాలా యాక్టివ్ పార్ట్ తీసుకొని చాలా అందరికీ కూడా అందరికీ దగ్గరగా దగ్గర బంధువుగా ఇంటి తిరిగాడు పాపం ఈయన తప్పకుండా నాన్నేన శ్రీనివాస్ గారు గెలుస్తారు గెలుస్తారు